ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గం అనేటట్టు కనబడుతోంది. సో రెండు ఇస్లామిక్ దేశాలే, అటు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లను ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్ అని మీరు గతంలో కూడా రెండు మూడు మన ఇంతకు ముందు గ్లోబల్ రౌండ్ అప్స్ లో కూడా మీరు చాలా వరకు అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి మీరు చెప్తూ వస్తున్నారు. సో బేసికలీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య దౌత్యవేత్తల్ని వెనక్కి పిలిపించుకోవడము, ఈవెన్ బ్రిటిష్ ఆర్మీ చీఫ్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక సుహృద్భావ వాతావరణాన్ని బిల్డ్ చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉండడం కనబడుతోంది. అండ్ మర్చిపోకూడదు, అసలు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా కనబడుతున్నది, ఏదైతే ఇస్లామిక్ నేషన్స్ కోసమని లేకపోతే ఒక మత దృక్పథంతో మత మౌఢ్యంతో పనిచేసే తాలిబన్లు అదే మతానికి సంబంధించిన ఈద్ ప్రార్థనలు జరుగుతున్న టైంలో రాకెట్ లాంచర్లతో దాడి చేశారు, అది కూడా ఆఫ్ఘన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ పైకి. సో ఇవన్నీ ఎట్లాంటి పరిణామాలు, దీన్ని ఎట్లా చూడాలి, దీనికి సంబంధించి మీరు ఈ మధ్య కాలంలో జరిగిన డెవలప్మెంట్స్ గురించి కూడా విశ్లేషిస్తారా? మనకు ఆల్మోస్ట్ ప్రతి వారము ఇప్పుడు మా ఆఫ్ఘనిస్తాన్ అనేది కీలకమైన ఒక అంశంగా ఉండబోతున్నది. మనకు వచ్చే రెండు మూడు నెలల దాకా కూడాను, అంతకంటే తర్వాత కూడా మనకు ఉంటుంది, కానీ కనీసం వచ్చే రెండు నెలలు మూడు నెలల్లో మనకు ఆఫ్ఘనిస్తాన్ తప్పకుండా ప్రతి వారం మనకు ఒక అంశంగా ఉండి తీరుతుంది. అది డెవలప్మెంట్స్ చాలా విపరీతంగా జరుగుతున్నాయి అక్కడ. మనం ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ పోయిన వారంలో మనం చేసినటువంటి ప్రోగ్రామ్ జరుగుతుండగా పాకిస్తాన్లో వాళ్ళ నజీబుల్లా ఖిలీలి అని చెప్పేసి అల్ ఖిలీలి నజీబుల్లా అల్ ఖిలీలి అని చెప్పి వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ అంబాసిడర్ ఇన్ పాకిస్తాన్, అతని కుమార్తెను కిడ్నాప్ చేసి ఆమె షాపింగ్కి వెళ్ళి అతని సోదరుతో కలవడానికి వెళుతున్నప్పుడు కొంతమంది దుండగులు అమ్మాయిని కిడ్నాప్ చేసి టార్చర్ చేసి మొలెస్ చేశారు అన్నారు. బట్ మనకు పురాపురాలు ఎక్కువ డీటెయిల్స్ తెలియదు. ఆ అమ్మాయి ఫోటోసు విపరీతంగా తాళ్లతో కట్టినటువంటి డ్యామేజెస్ దెబ్బలతోటి ఆ అమ్మాయి ఫొటోస్ కూడా వైరల్ అయినాయి. ఆ అమ్మాయిని చాలా టార్చర్ చేసి తర్వాత ఎప్పుడో ఆ అమ్మాయిని వదిలిపెట్టారు. దీన్ని ఆఫ్ఘనిస్తాన్ చాలా సీరియస్గా తీసుకుంది. మొత్తం వాళ్ళ దౌత్య సిబ్బందిని మొత్తం వెనక్కి ఇలా పిలవడం జరిగింది. మొత్తం వాళ్ళ డిప్లొమాటిక్ స్టాఫ్ అంతా కూడా వెళ్ళిపోయారు. అలాగే పాకిస్తాన్ డిప్లొమాటిక్ స్టాఫ్ను కూడా వెళ్ళిపోమని చెప్పారు వాళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో డిప్లొమాటిక్గా మోరర్లెస్, అంటే ఈరోజు కాబుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అష్రఫ్ ఘనీ ప్రభుత్వంకి తర్వాత మన పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్యలో బ్రేక్ డౌన్ అయిపోయింది, కంప్లీట్ బ్రేక్ డౌన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇది బ్రేక్ డౌన్ ఎంతవరకు వెళ్ళిందంటే కనుక తాష్కెంట్లో ఈ రీజనల్ పీస్ కోసం జరుగుతున్నటువంటి ఒక కాన్క్లేవ్లో మన జయశంకర్ గారు కూడా వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ జయశంకర్ గారు ఇమ్రాన్ ఖాన్ని జస్ట్ గ్రీట్ చేయడానికి షేక్ హ్యాండ్ ఇస్తే ఇమ్రాన్ ఖాన్ షేక్ హ్యాండ్ కూడా రిఫ్యూజ్ చేశారని మనకు వార్తలు వచ్చాయి. అంటే వాళ్ళ పైశాచికత్వం, వాళ్ళ పిచ్చితనం ఎంతవరకు ముదిరిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇమ్రాన్ ఖాను అలాగే తాష్కెంట్ మన తాజికిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ముగ్గురు పోడియం మీద కూర్చొని స్పీచ్ ఇస్తున్నప్పుడు అష్రఫ్ ఘనీ ఇమ్రాన్ ఖాన్ పక్కన ఉండగానే పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ స్టేట్, 10,000 మంది టెర్రరిస్టుని మా దేశంలోకి పంపించడం జరిగింది గత వారంలో, ఇక్కడ యుద్ధంలో చనిపోయిన దెబ్బలు తగినటువంటి తాలిబాన్లని వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళ సైన్యం కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నది, వీళ్లకు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ లాజిస్టిక్స్ అంతా వీళ్ళు సప్లై చేస్తున్నారు అని ఇమ్రాన్ ఖాన్ ముఖ కవళికలు మారుతూ కూడా మనకు ఆ వీడియోలు చూసాం మనము. ఇమ్రాన్ ఖాన్ మొహం మీదనే ఆయన గంటాబద్ధంగా పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ స్టేట్, ఆఫ్ఘనిస్తాన్కి చాలా విపరీతమైన ప్రాబ్లం తీసుకొచ్చింది ఇది అని చెప్పేసి ఆయన అక్కడ చెప్పడం జరిగింది. అది వాళ్ళిద్దరి మధ్యలో ఈ లెవెల్లో అది డ్రిఫ్ట్ అయిపోవడం అన్నది ఒక చాలా దెబ్బ, మేజర్ డిసప్పాయింట్మెంట్ మనకు. ఎందుకంటే తాలిబాన్ అన్నది పాకిస్తాన్ యొక్క ప్రాక్సీ అని మనకు అందరికి తెలుసు. అది తాలిబాన్ వాడుకొని పాకిస్తాన్ ఏం చేస్తుందో చేస్తున్నది. దాని చర్యగానే దాని ఆ సేమ్ అదే ప్రోగ్రాంలోనే అష్రఫ్ ఘనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ చర్యలన్నీ మనం భావించాలి. మరి తాలిబానే చేసిందా అది ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడము, లేదా ఐఎస్ఐ చేసిందా అన్న దాంట్లో విశ్లేషకులు చాలామంది చాలా చెప్తున్నారు. ఆఫీషియల్ పాకిస్తానీ వర్షన్లో మాత్రం ఇండియన్ రా ఏజెన్సీ చేశారని, వాళ్ళ ఊర్లో చీమ చెట్టుకుమన్నా రా ఏజెన్సీ చేసినట్లు వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అనలిస్ట్స్ వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, ఇప్పుడు భారతదేశం యొక్క రా ఏజెంట్స్ వచ్చి ఇస్లామాబాద్లో ఒక డిప్లొమాటిక్ ఎన్క్లేవ్లో ఒక డిప్లొమాట్ యొక్క కూతుర్ని కిడ్నాప్ చేయగలిగారు అంటే కనుక మీ ఐఎస్ఐ మీ ఇంటెలిజెన్స్ అంతా ఎందుకు దండగా అని చెప్పి వాళ్ళని తిట్టారు. అంటే మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు మీరు ఒప్పుకుంటున్నారా?
రా ఏజెంట్స్ మీకంటే చాలా పటిష్టంగా ఇక్కడ పెనిట్రయ్యారని మీరు ఒప్పేసుకుంటున్నారా అని వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. సో అలాగే మనకు చైనా కూడా గత వారంలో మనం చర్చించుకున్నటువంటి ఆ దాసు ప్రాజెక్టులో పవర్ ప్లాంట్లో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్కి పోతున్న వర్కర్స్ని బ్లాస్ట్ జరిగి చనిపోయారు 9 మందిని చెప్పాం కదా మనము, దాని ఇన్వెస్టిగేషన్ కూడా చైనా వాళ్ళ ఇన్వెస్టిగేటర్ని పంపించారు, పాకిస్తాన్ ఇన్వెస్టిగేటర్ని వాళ్ళు నమ్మట్లేదు. సో ఈ పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ ఏంటో మనకు అర్థమవుతున్నది. వాళ్ళు ఒక రిటారిక్ పబ్లిక్ కన్సంప్షన్కు మాత్రమే చేస్తున్నారు కానీ నిజంగా చిత్తశుద్ధితోటి వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఒక ఒక పారదర్శకంగా నడిపించుకునేటువంటి ప్రయత్నం మనకైతే కనిపించట్లేదు. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు ఇందాక మనం లాస్ట్ టైం చర్చిస్తున్నాడు, భారతదేశంలో స్పిల్ ఓవర్ అన్నది జరగబోతున్నది. కొన్ని శుభ పరిణామాలు కూడా జరిగినాయి. స్పిన్ బోల్డోక్ అని చెప్పేసి వాళ్ళ బార్డర్ ఊరు ఒకటి ఉన్నది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్, ఇది కండహార్ ప్రావిన్స్లో ఉంటుంది. ఈ స్పిన్ బోల్డోక్ని గత వారం మనం చర్చించుకుంటున్నప్పుడు తాలిబాన్ కంట్రోల్లో ఉండింది, అది ప్రభుత్వ ఆర్మీ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ దాన్ని మళ్ళీ రీటేక్ చేసింది, ప్రస్తుతానికి వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. దానివల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్ నుంచి తాలిబాన్కి వెళుతున్నటువంటి ఆర్మ్స్ సప్లైలో కొంత మనం వాళ్ళు అడ్డుకునేటువంటి కంట్రోల్ ఇప్పుడు ప్రభుత్వం మీదకి వచ్చింది. అది సరే, ఇతరత్రా వాళ్ళకి వేరే ఛానల్స్ ఉన్నాయి పంపించడానికి, కానీ అట్లీస్ట్ అఫీషియల్ బార్డర్లో మాత్రం వాళ్ళు క్లోజ్ చేయగలిగారు. ఇటువంటి శుభపరిణామం అనేది అక్కడ జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో. కానీ పరిణామాలు మాత్రం అక్కడ చాలా ఆశాస్పదంగా లేవు. వేచి చూద్దాం ఏమవుతుందో.